ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా గడ్డం వినోద్కే ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రివర్గులు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి మా బావగారైన వినోద్ గారు నన్ను ఆహ్వానించడం వల్ల నేను బెల్లంపల్లికి రావడం జరిగింది. ఒక విషయం మాత్రము గట్టిగా నేను చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఒకవేళ వినోద్ గారు క్యాండిడేట్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా గడ్డం వినోద్ గారు ఉంటారు. మరి అదేవిధంగా వారిని వైస్ ప్రెసిడెంట్గా కూడా వేయడం మునమొననే వేయడం జరిగింది. వారు మా రంగారెడ్డి జిల్లాకు వారు ఇన్ఛార్జ్గా కూడా నియమించబడ్డారు. మరి నేను ఒక్కటి గట్టిగా చెప్తున్నా, ఇక్కడున్న నాయకులతో అందరితో మాట్లాడినా, వినోద్ గారు కాకుండా ఇంకా ఎవరు క్యాండిడేట్గా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ధన్యవాదాలు మా ఇయ్యాలు వచ్చిన పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. దాంతోపాటు మన ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు మీరు తీసుకున్న మా క్లిప్పింగ్స్ అయినా కానీ మీరు దయచేసి జనాలకు పంపిస్తాను పూర్తిగా ఆశతో. మా గడ్డం ప్రసాద్ మా బావగారు వచ్చి ఈరోజు ప్రస్తావించి జనాలకు ఒక ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత జనాలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మేము ప్రిపేర్ చేస్తాం. మా నాయన చేసిన కష్టకాలానికి దాదాపు 70 ఏళ్ళ సర్వీస్కి నా జిమ్మెదారి ఉన్నది. మా నాయన పేరు కాపాడుకుని నేను ఇలా కష్టపడే బాధ్యత నాకు ఉన్నది. దాంతోపాటు ఆయన ఇచ్చిన శిక్షణను ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందా అనేది ఏమైనా లోపాలున్నా కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా. మన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైనా కానీ నాకు ఎవరితో ఏ వ్యక్తిగతంగా ఏది కాంట్రవర్సీ లేదు.